లక్ష మంది జగన్లు వచ్చిన రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్లో ఒక్క పదాన్ని కూడా మార్చలేరని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ దుయ్యబట్టారు. విజయవాడలో ఏపీ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఏ ఆధారాలు లేకుండా అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దేశ చరిత్రలో ఇంత అక్రమంగా అరెస్టు చేయడం మొదటిసారని విమర్శించారు. చంద్రబాబు వంటి వారికే భద్రత లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏ ఆధారాలు లేకుండా ఒక్క రూపాయి అతని దగ్గర దొరకకుండా పాలసీ డిసిషన్లో డబ్బులు ఈయనకి వచ్చి ఉంటాయేమో, అది ఎలా వచ్చినాయో తెలుసుకుందామని అరెస్ట్ చేయటం దేశ చరిత్రలో మొదటిసారి. నేను మొదటి రోజే చెప్పాను, రిమాండ్ రిపోర్ట్ చూడగానే ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళ అనుచరుల దగ్గర దొరకకుండా ఏ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత డెలిబరేట్గా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఒక వ్యక్తిని ప్రాథమికకు తీసుకెళ్లి లోపల పడేస్తే జాతి స్పందించకపోతే ఎట్లా అండి? మేధావులు స్పందించకపోతే ఎట్లా? నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నీలాంటి జగన్మోహన్ రెడ్డి లక్ష మంది వచ్చినా రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్లో ఒక్క పదాన్ని కూడా మార్చలేరు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. మీలాంటి వాళ్ళని ఈ సమాజం కొన్ని వేల మందిని చూసింది, కొన్ని వేల మందిని చూసింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, డోంట్ ఫీల్ దాట్ ఇట్ ఈస్ యువర్ కింగ్డమ్. సుప్రీంకోర్టు ఆదేశాలు చూశారు, మొత్తం భారతదేశంలో అన్ని అందరు డీజీపీలకి కేంద్ర హోంశాఖకి పంపించారు. ఒక క్రిమినల్ కేసు విచారణలో ఉన్నప్పుడు సమాజ అధికారులు, పోలీసు అధికారులు ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ చేయకూడదని రెండో క్రితం చేశారు. ఆ మేము వచ్చిన రోజే సంజయ్ను, పొనవాలు, సుధాకర్ రెడ్డి ఇద్దరు వరుసగా మీడియా మీటింగ్, విజయవాడ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది, నెక్స్ట్ ఢిల్లీ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం ఏం తప్పు చేసినా నన్ను రాజకీయ వ్యవస్థ కాపాడుద్ది, నేను ఏ తప్పు చేసినా రాజకీయ వ్యవస్థ కాపాడుతున్నట్టు ఒక ధైర్యం ఈరోజు అధికార యంత్రాంగంలో వచ్చింది. అందుకనే అధికార పార్టీకి కనుసరణలుగా పనిచేస్తున్న పరిస్థితి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఇక మాకు తిరుగులేదు, ఎదురులేదు, మేమే చక్రవర్తులం, రాజులం, నియంతలం, మేము చెప్పింది ఆదేశించాలి, మా ఆగ్రహం లేకుండా మీరు తినటానికి లేదు, పడుకోవటానికి లేదు, మాట్లాడటానికి లేదు, ప్రశ్నించడానికి లేదు అనే పద్ధతిలో నిరంకుశంగా వ్యవహరిస్తే అదే పాలకులు ఏదో ఒక రోజు మళ్ళా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుందనే విషయం కూడా మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు 10 ఏళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాలు కేకలు పెట్టారు ప్రజాస్వామ్య హక్కుల గురించి, ఈరోజు అధికారంలో రాగానే ఆ పౌర హక్కులను హరించి మళ్ళా ప్రతిపక్షాలని ప్రజా ఉద్యమాలను అణిచేయాలనేటువంటి చిన్న ఉద్యమాలను, చిన్న తరుణాలను, చిన్న ఊరేగింపులు కూడా సహించలేనటువంటి ఒక అసహనం ఈరోజు ఏర్పడుతుంది.